ఒక పక్క లోకేష్ గారి పాదయాత్ర మరో పక్క చంద్రబాబు నాయుడు గారి మనం చూస్తున్నాం పర్యటనలో సో ఇద్దరికి ఈరోజు మనం చూసుకుంటే రాష్ట్రంలో పోలీసుల ద్వారా కొంత ఆటంకాలు సృష్టించబడుతున్నాయి అదేవిధంగా సమ్ టైమ్స్ మైక్ లాక్కోవడం ప్రచార రథాలు సీజ్ చేయడం సో ఈరోజు ప్రభుత్వం వీళ్ళిద్దరి మీద దాడి చేస్తున్నట్టుగా స్పష్టంగా అనిపిస్తుంది సో ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందంటారు మీ అభిప్రాయం ఏంటి అసలు ఇప్పుడు మనం పై కనిపించేది ఏంటంటే ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తుంది అడ్డంకులు సృష్టిస్తుంది పోలీసు ద్వారా ఒక వెర్షన్ అంటే వైసీపీ వర్సెస్ టీడీపీ కింద ఉండాల్సిందని పోలీస్ వెర్సెస్ టీడీపీగా మార్చడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు అందులో నిన్న అనపర్తిలో టీడీపీ వైపు నుంచి సమ స సహనం సమయం పాటించారు కానీ పోలీసు వెర్షన్లో దాటి గట్టు దాటి వచ్చేసారు అంటే మనం రెండు వెర్షన్లు చూద్దాం ఇక్కడ ప్రజాభిప్రాయం ప్రజాదరణ విషయంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు లోకేష్ గారు పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత కానీ వాళ్ళు టాప్లోకి వెళ్పారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తన జీవితంలో రాజకీయ జీవితంలో ఎప్పుడు లేనందు జనం వచ్చేస్తున్నారు మనం చూస్తున్నాం లోకేష్ గారు వీళ్ళందరూ అంత ట్రోల్ చేశారు అంతకు మించి ఆ ఒకరోడు బయట కనపడడం బలే ఉన్నారు కత్తిలాగా అనుకుంటున్నారు ఇంక ఇది ఇందులో అభిప్రాయం తేడా లేదు అందరూ కూడా ఆయన పట్ల ఎవరికన్నా దురభిప్రాయం ఉన్న వాళ్ళందరూ మార్చుకున్నారో అతని పట్ల రంగం ఆకర్షితులు అవుతున్నారు కూడా భలే ఉన్నాడు దానికి కారణం ఏంటి సగం జగన్మోహన్ రెడ్డి గారే అతను ముద్దవతరం అయిపోయి ఏడు మొహం అది చూసి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఆయన కోపమేం కాదు ఆయన చూస్తుంటే ఇదివరకు ఏమో భలే మాట్లాడుతున్నాడు అనుకుని ఒళ్ళు పొడి అన్నట్టు ఉన్నది అతను అతను రకంగా ఉన్నాడు పైగా మండు తిన పొడ పొడపోవలు ఉంటాయి కదా గొట్లు వారిని ఉంటాయి పొడపోవలు ఏదైనా తప్ప కదలవయి అలాగ అయిపోడు ఏంటో మరి మరి అలాగే ఎంత మారిపోడు అర్థం అవట్లేదు ఓ పక్కన లోకేష్ గారు స్వరగత్లో తయారయ్యాడు వాళ్ళు ఎంత ట్రోల్ చేస్తారండి రకరకాల ట్రోల్ ట్రోల్ చేస్తాం తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు ఇంకా వైసీపీ వాళ్ళు ఐప్యాక్ బ్యాచ్ ఉంది చూసారా ఐప్యాక్ టీం దొండిపాళం బ్యాచ్ వాళ్ళు ట్రోల్ చేస్తాం తప్ప వాళ్ళు ఏమీ చేయట్లేదు అంత డబ్బు ఇచ్చుకుని మరి ట్రోల్ చేయడానికి అనవసరం వాళ్ళు పెట్టుకున్నారు మరి మనకు అనవసరం అనుకుండా అయితే ఇక్కడ లోకేష్ గారు పాదయాత్ర రోజు రోజుకి జనాలు ఆదరణ ఉంది వాళ్ళు జనం లేరన్నా కానీ మన ఆ కళ్ళు వాళ్ళు ఎవడో లేరు లేరని అనడం అతను ఒక ప్రణాళిక ప్రకారం జాగ్రత్తగా పగడ్బందీగా తను వ్యవహారం చేసుకుని వెళ్తున్నాడు లోకేష్ చాలా ముందులో వీళ్ళు పెద్ద అవగాహన లేదు కోఆర్డినేషన్ లేదు సరిగ్గా చేసుకుంటలేదు ప్రచారం పెద్ద లేదు అని అనుకున్నాం వాళ్ళు ప్రచారం చేసుకోబోరు వీళ్ళు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు ఏమైనా ఆ ప్రచారంలో విఫలమైన వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు అందరూ కలిపి జాగ్రత్తగా ఆయన్ని దగ్గరుండి పైకి తీసుకెళ్ళి ఆయన అందరికీ అర్థమయ్యేలాగా చూపిస్తున్నారు ఎందుకంటే ప్రచార వాహనం లాక్కోలేదనుకో బంగారుపాలీల్లో గ్యారంటీకి నేను చూడండి అయ్యాల అయా జరిగింది అర్థమైందా బంగారుపాళీల్లో పోలీసులు అత్యుత్సాహం వ్యాన్ లాక్కున్నారు ఏంటి ఏం జరుగుతుందో చూసాం ఆ కంటిన్యూగా ఆ లైవ్ అంతా చూసి ఏం జరుగుతుంది లేదనుకో ఆ సాయంత్రం ఎక్కడైనా నాలుగు వార్తలు చూస్తాం న్యూస్లో వచ్చింది కవరేజ్ వస్తా వస్తుంది లేకపోతే న్యూస్ ఛానల్ వీళ్ళకున్నది తక్కువ అందులో ఒక ఛానల్ ఏళ్ళ పచ్చ ఛానల్ అనుకున్నా ఒక ఛానల్ అది చూపించదు లోకేష్ గారిని ఎందుకు మరి ఆయన మీద ఆయన బాధ ఏంటో తెలియదు ఇలాగ కొన్ని రకాలు ఉంటాయి ఇందు వీళ్ళకి మళ్ళీ రకరకాల అలాంటిది లోకేష్ గారి పట్ల వాళ్ళు పూనుకుని చేస్తారు కానీ ఇందులో కుట్ర ఖచ్చితంగా కుట్ర ఉంటుంది ఎలాగంటే ఇది మనకు అలవాటు చేస్తారు పోలీసులు ఇలా ఆటంకాలు పడతారో వీళ్ళు చేస్తూ ఉంటారో మా కొద్ది రోజులు అలాగే ఇబ్బంది పెట్టి మళ్ళీ వదిలేస్తూ ఉంటారు ఇవన్నీ ప్రజలకు అలవాటైపోద్ది ఈ ఈ సందట్లో హాని చేస్తారేమో అనేటువంటి ఒక సందేహం ఎందుకంటే వీళ్ళ చరిత్ర అలాంటిది వాళ్ళ బాబాయ్ చంపేసి గుండు అనేసారు ఎవరు చంపినా కానీ చంపిన వాళ్ళు మేమే చంపేవాళ్ళు సూత్రధారే ఎవడైనా కానీ మొత్తం మీద అంతఃపురవానికి సంబంధించిందని అర్థమవుతుంది సిబిఐ వార్తలు వచ్చింది దాన్ని బట్టి అంటే వాళ్ళు ఎంత గుండెలు తీసిన పోంట్లు అంటే ఆ గొడ్డలతోటి తెగ నరికేసి గుండుపోటు వచ్చిందని అదో రకమైన ముఖం వేసుకుని చెప్పేశారు బయటకు వచ్చి అండ్ ఈ జనాలు కూడా ఇరు రోజులో చూసారు ఏమీ చేయలేపారు అది గుండు రేపు గుండుపోటు అన్నావు కదరా ఎదవా అని అన్న ఎవడ అడగలేదు అలా పొద్దున్న గుండుపోటు అన్నారు మధ్య ఒక గంట రెండు గంటల తర్వాత గుండు గొడవల పూట అని తెలిసింది మరి బుద్ధులైన ఎదవలారా పొద్దున్న అన్నారు కదరా దీనికి సమాధానం చెప్పండి అని ఎప్పుడు అడగలేదు జనం అడగరా అంత గుండెలు తీసిన పంటలు వాళ్ళు పైగా టీడీపీ అధికారంలో ఉండగా అంత అబాణం వాళ్ళ మీద వేసేసారు అంటే పైనవాడు బాగా సహకరించడానికి ఇప్పటికీ సహకరిత రొంకే వారం వాళ్ళంత కాబట్టి ఇలా ఎన్ని చేయగలుగుతున్నారు వాళ్ళు ఇలా చేసి పాపంలో సగం వాళ్ళకే అనుకుంటుంది వాళ్ళ వాళ్ళకే ఉంటుంది వాట అది ప్రజలు గమనించుకోవాలి జాతకని కాబట్టి లోకేష్ గారు కానీ టీడీపీ గారు కానీ భవిష్యత్ నాయకుడు లోకేష్ గారు చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా జాగ్రత్త అంటే మామూలుగా కదా ప్రతి దాన్ని వాళ్ళు నీడను కూడా అనుమానించాలి ఎవ్వడం మీ వాడు అనుకోకండి మీ పక్కన ఉండేవాడు అంటే నేను ఒక విషయం చెప్తున్నాను నేను కొన్ని విషయాలు లోకేష్ గారు పక్కన ఉండేవాళ్ళు లేకపోతే ఆయన కోడముండే లేకపోతే ఆయనకు సన్నిహితంగా ఉన్నారో తెలియదు కానీ కొన్ని రహస్యాలు బయట టీడీపీ కంటే ముందు వైసీపీ వాళ్ళు తెలుస్తాయి ఎందుకు తెలుతున్నాయి ఎలా తెలుతున్నాయి ఎవరి ద్వారా తెలుస్తున్నాయి అనేటువంటిది గమనించుకోవాలి అంటే ఇది ఆయన భద్రత కోసం నేను చెప్పేది ఏంటంటే నాకు తెలిసిన సమాచారాన్ని నేను మీతో షేర్ చేసుకునేది ఎందుకంటే మీ మీ ద్వారా వాళ్ళు తెలుస్తుందని అది చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే కుర్రవాడు రేపొద్దున రోజున అతను ఇవాళ అతనే భవిష్యత్ రాష్ట్రానికి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాదు డిక్సన్ కంపెనీ తీసుకొచ్చి అతను ఎంత గర్వంగా ఆ ఆ అనుభూతి ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన కంపెనీ తాలూకు అందులో పనిచేసే ఉద్యోగులు ఒక బస్సులో వెళ్తా ఈయనకు అనిపించి ఒక ప్రజల కోసం ఒక పర్యాటన జాతర కలిసినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది ఒక అనుభూతి ఉంటుంది ఆ అనుభూతికి అలవాటు పడ్డానికి ఒక డ్రగ్ లాంటిది అది ఒక మత్తు పదార్థం లాంటిది దానికి అలవాటు పడ్డాడు ఒక మంచి పని చేసి దాని తాలూకు ఫలితం కళ్ళ ముందు చూసి దాన్ని ఎంజాయ్ చేయటం అనేటువంటిది ఒక మొత్తం పదార్థం లాంటిది దానికి అలవాటు పట్టడం అలాంటి పనులు చేస్తాడు ఇప్పటి నుంచి ఇప్పుడు ఒకని చంపేసేసి ఆయన గుండుపోటం చెప్తాను ట్రై చేసి దాన్ని కప్పు పిచ్చుకోవడానికి ట్రై చేసి ఊడుకున్న టెన్షన్ అలవాటు పడినప్పుడు దాంట్లో ఉంటాడు అదే టెన్షన్లో రకరకాల తప్పులు చేస్తూ ఉంటాడు అలా కాకుండా ఇప్పుడు చంద్రబాబు గారు రెడ్డి అమెరికా పేషెంట్ని తీసుకొచ్చి కూర్చోబెడతాం సొంతం కంప్యూటర్స్ ఇలా చేయటం ఐటీ కంపెనీ తీసుకొస్తాం ఆ మత్తు పదార్థానికి అలవాటు అదే అదే దూరంలో ఉంటాడు ఇది ప్రజలు గమనించుకోవాలి ఇది లోకేష్ నేను ఎందుకు భవిష్యత్తుకి అతను అతను అవసరం రాష్ట్రానికి అంటే ఇలాంటి దీని ఇలాంటి దానికి అలవాటు పడే అనుభూతిని ఎంజాయ్ చేసి చేసేవాడు ఆ అను ఇప్పుడు నీకు గులాబ్ ఇష్టం అనుకో ఇంకోసారి అలా కదా కాబట్టి ఇతను కూడా ఇలాంటి అనుభూతి ఎక్కువ పొందాలని ఇంకా కంపెనీలు తీసుకొస్తాం ఆ వైపు కృషి చేస్తాడు పైగా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎన్టీఆర్ కుటుంబ అభిమానులు చంద్రబాబు గారు అభిమానులు ఆయన కుటుంబాన్ని అభిమానించి కూడా ఈ పార్టీకి సానుభూతి పనులుగా ఉన్న వాళ్ళందరికీ అతను ఆసజ్యోతిగా అతను చిన్న బొడ్డోడు మా వాడు బల లే అనుకుని సంతోషపడుతున్నారు అతను అత్తారబత్తంగా ఇలా కాసుకోవాలందరూ ఉన్నాయి దానికి ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు బాధ్యత ఏగా ఈగ కూడా తాగకుండా కాసుకోవాలి ఇది ఏమి జరగకపోవచ్చు ఏమి జరగదు ఏమి జరగదు వాళ్ళు ఏమీ చేయలేరు అతను అయినా సరే అప్రమత్తంగా ఉండాల్సిందే ఎందుకంటే అవతల వాళ్ళు సరైన వాళ్ళు కాదు వాళ్ళు మొత్తం మధ్య వాళ్ళు ఏమీ లేదు అసలు పక్కన తిరిగిన వాళ్ళు కూడా పీకి పీసుకేసి పక్కన తోసేస్తారు వాళ్ళు కొండ మీద అదే టైం కొండ మీద తోసేసి రకాలి కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే ఇక ఎందుకు అలాగంటానంటే నిన్న చూసిన తర్వాత నిన్న అనపర్తిలో చంద్రబాబు అనపర్తి పర్యటనప్పుడు చంద్రబాబు గారిని వాళ్ళు చేసిన తీరు ఆయన దారి పొడి లారీ అడ్డం పెట్టడం పెట్టండి పోలీసుమైన అడ్డం ఏంటి పోలీసులు రోడ్డుకి అడ్డంగా ఏంటి అసలు ఇది దేనికి దారి ఇది ఆయన ఎవరో మామూలు నువ్వు నేను అలాంటి సాధారణ వ్యక్తి కాదు కదా ఎన్ఎస్జి ప్రొడక్టి వీవీఐపీకి మాత్రమే ఉండే ప్రొడక్షన్ ఆయనకు ఉంటుంది ఈ దేశంలో నలుగురికో ముగ్గురికో ఉందో అందులో ఈయనొకడో అటువంటి వ్యక్తిని అలా చేయటం వాళ్ళందరికీ చర్యలు వెయ్యి వాళ్ళకి ఆ సెక్యూరిటీ ఎన్ఎస్జి వాళ్ళు తీసుకోవాలి చర్యలే ఈ వాటికి వాళ్ళకి నోటీస్ నోటీసులు భర్త వాళ్ళు డిస్మిస్ చేయాలి కేంద్ర హోంశాఖ నోటీసులు పంపించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏది ఇంకా తెల్లారింది తెల్లారిపోయింది అప్పుడే జరిగి పన్నెండు గంటలు అయిపోయింది ఇంకా దాని మీద ఏమీ రాలేదు అంటే ఏదో కుట్ర ఉంది పై వాళ్ళు కూడా తా వాళ్ళు ఏం కాదు కదా వాళ్ళని అసలు నమ్మకూడదు ఇంకా అతని మీద ఇతని బెటరు వాళ్ళ మీద ఇతని బెటరు ఇతనికి భయం ఉండదు కొంచెం వాళ్ళకి ఆ భయం పడలేదు కాబట్టి ఈయన ఈయన మీటింగ్ లేదా కరెంట్ తీరు జనరేటర్ పెట్టుకుంటే జనరేటర్ కూడా తాళాలు లాక్కుపోయారు అసలు ఏం చేద్దామని కాబట్టి ఇది మన తెలుగుగా తీసుకోకూడదు టీడీపీ వాళ్ళు జవహర్ గారిని తీసుకెళ్ళి ఆలమే మీద కూర్చోబెట్టి ఇది ఒక రకం అవమానించడం తిరిగి లాఠీచార్జ్ చేయడం పో టీడీపీ శ్రేణులు తిరగబడిలాగా చేయడానికి వాళ్ళు రెచ్చగొట్టడం అనేది ఒక కోణం అది రాజకీయంగా ఎత్తుగాళ్ళ కానీ అసలు మనిషికే ఇబ్బంది కలిగించేసి అంటే నా నోటితో నేను అనలేకపోతున్నాను అలాంటి ప్రమాదకరమైన పరిస్థితి తీసుకొచ్చి సిచ్యువేషన్ కనపడుతుంది అక్కడ నిన్న నేను ఆ చూస్తున్నప్పుడు ఏదో అపశృతి జరుగుద్దు ఏదో ఇబ్బంది కలగవచ్చు అని అన్నటువంటి అనిపించింది నాకు నిన్న లైవ్ చూస్తున్నప్పుడు ఏదో తేడాగా ఉందో ఏదో జరగబోతుంది ఎందుకంటే మునిమాపు వేళ ఆ వ్యక్తి ఆయన వాహనం దిగి నడుచుకుంటే వెళ్తున్నాడు ఆ దారిలో లైట్లు లేవు పోలీస్ ప్రొటెక్షన్ లేదు ఆయనకున్న సెక్యూరిటీ తప్ప ఆ జనంలో ఎవడే అవడే ఏం తెలుతుంది ఆయనకి ఎంత పెద్ద థ్రెట్ ఉంది థ్రెట్ ఉంది కాబట్టి కదా సెక్యూరిటీ ఆయనకి వీళ్ళు పోలీసులు తిరిగి పైగా ఆయనకి అన్న దారికి అడ్డం కూర్చోవడం అలా ఏంటి ఏం జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా టీడీపీ శ్రేణులు ఇదేదో జరిగింది మాకు మైలేజ్ వచ్చిందనుకుంటే అంతకన్నా బుత్తు తక్కువ లేదు ఎప్పుడో చెప్తున్నాను నేను నిజంగానే మైలేజ్ వచ్చింది మీకు అలా ఆపడం వల్ల మీకు చాలా బాగా చాలా బాగా ఇది వచ్చింది కానీ జరగకపోవడం జరిగితే ఒక రోజు ఎడితే రెండు రోజులు ఏడు చూరుకుంటారు తర్వాత ఏం చేయగలరు ఏం చేసినా ఏం రాదు కాబట్టి నిన్న అనపర్తలు అలా జరుగుతున్నప్పుడు మీరు ఏం చేయాలంటే చిత్తూరులోను పుత్తూరులోను శ్రీకాకుళంలోను ఇచ్చాపురంలోను వైజాగ్లోను మాడుగులోను పాడేరులోను మీరు రావాలి బయటికి అక్కడ సమీపంలో ఉన్న పోలీస్టేషన్ ముందు కూర్చోవాలి వెయ్యి మంది వెళ్ళి మీరు కావాలండి చూడండి పాతపట్నంలో వెంకట కలమట వెంకటరమణ గారు చేశాడు ఇది జరుగుతున్నప్పుడు ఇది చేయాల్సింది మీరు లఘోదేవో లఘోదేవ్ మైక్ ముందు వచ్చి మాట్లాడేస్తాం కాదు చంద్రబాబు గారిని టచ్ చేస్తే ఆయనకు ఆటంకం కల్పిస్తే రాష్ట్రం మొత్తం మన విధులకి ఆటంకం కలుగుద్దు అనేటువంటి భావన కలిగించాలి మీరు ఎవరో ఇటువంటి ప్రోగ్రామ్ కమిటీ ఎవరో ఇప్పుడు ఎవరు చూస్తున్నారు మేము చెప్పాలా ఏంటిది అసలు నిన్న చంద్రబాబు గారు జరిగిన దాన్ని మించి జరుగుద్ది ఎవరికన్నా ఏ రాజు ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశంలో ఆయన ఎవరు అనుకుంటున్నారు మీరు అది మీ పార్టీ వాడికి ఒక అసందా ఆయన ఎవరో ఏంటో మీకు ఐడియా ఉందా మీకు అసలు చంద్రబాబు గారిని మీరు అక్కడ కూర్చుంటే చేదత్వం ఉన్న మనిషి ఈయన రూల్ ఆఫ్ లా అంటాడు శంకరాభరణం పాడతాడు ఇలాంటి అనుకుంటారు మీరు ముందు ఆయన విలువ తెలుసుకోండి మీరు ఆయన విలువ తెలుసుకున్న వాళ్ళు అయితే నిన్న ఆయన సాయంత్రం జరిగిన హై డ్రామా ఐదు ఆరు గంటలు జరిగిన హై డ్రామాలో మీరు రాష్ట్రం అంతా మీరు వెళ్ళి పోలీసులు ముందు కూర్చుంటారు తెలుగుదేశం కానీ మీ ప్రజలు కూడా అవసరం లేదు మీ కేడరలు అంటే చాలు మీరు ప్రజలే కదా మిమ్మల్ని చూసి ఇంకా వస్తారు అనపర్తిలో ఇంత దారుణమైన ఆటంకాలు అడ్డంకులు జరుగుతుంటే కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇసుకేత్త రాలకుండా వచ్చేసరి జనం అనపర్తిలో ఇదే హయ్యెస్ట్ జన సమీకరణ జన సమూహాలు ఏర్పడడం అనేటువంటి ఇదే హయ్యెస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి టీడీపీ వాళ్ళు ఇది తీసుకోకూడదు మీరు అవసరమని చాలా మంచి వాడు అనుకుంటున్నారేమో తడి గుట్టతో గొంతులు కోస్తారంటారు చాలా మంది ఆయన గుట్ట కూడా అవసరం లేదు గొంతులు కోయటానికి గుండెలు తీసిన బంటు అతను అతను బట్టి మీ ఆహారం ఉండాలి